Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ ఓటమి తప్పదా? లోకేష్ కు మంగళగిరిలో వైసీపీ వరుస షాక్లు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. అది అనివార్యమో లేక భారీ వ్యూహమో తెలియదు, కానీ పాదయాత్ర చేయడం ద్వారా లోకేష్ తాను పోటీ చేయాలనుకుంటున్న మంగళగిరి నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని అంటున్నారు. పార్టీని ఏపీలో పైకి లేపడం లోకేష్ బాధ్యత అయితే కావచ్చు, కానీ దానికంటే ముందు తనకు ఎదురు లేదు తిరుగులేదు అన్నట్లుగా ఒక కంచుకోటను తయారు చేసుకుని ఉండాల్సిందే అని అంటున్నారు. జగన్ పాదయాత్ర చేశారు అంటే కంచుకోట పులివెందల ఉంది, చంద్రబాబుకు కుప్పముంది. లోకేష్కి మంగళగిరి 2019 ఎన్నికలలో తొలిసారిగా షాక్ ఇచ్చింది. ఇప్పుడు చూస్తే అదే మంగళగిరి రెండో మారు షాక్ ఇస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. మంగళగిరిలో టీడీపీ గెలిచిందే, లోకేష్ కూడా అదే పదే పదే చెబుతూ తాను రిస్క్ చేస్తూనే 2019 ఎన్నికలలో బరిలోకి దిగాను అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ రిస్క్ ఉన్న సీటును వదిలేసి ఆయన పాదయాత్రకు వెళ్లారు. మరి టీడీపీ కీలక నేతలు ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియదు, కానీ మంగళగిరి సీటు మీద వైసీపీ టార్గెట్ పెట్టి ఉంచింది. వరుసబెట్టి టీడీపీ నేతలను ఆ పార్టీ చేర్చేసుకుంటోంది. మాజీ ఎమ్మెల్యేలు కమల హనుమంతరావు, టీడీపీ కీలక నేత గంజి చిరంజీవిని వైసీపీలోకి తీసుకోవడం ద్వారా బలమైన చేనేత సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుంది. ఇప్పుడు రాజకీయాలను శాసించే నేతల మీద దృష్టి సారించింది. తాజాగా తాడేపల్లికి చెందిన మాజీ ఎంపీపీ దుంతిరెడ్డి వేమారెడ్డిని లాగేసింది. ఆయనను ఏకంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థకు అధ్యక్షుడిగా నియమించింది. ఆ విధంగా ఆయనకు అవకాశం ఇస్తూ తన బలాన్ని పెంచుకుంది. 4 దశాబ్దాలుగా గెలుపోటములు ప్రభావితం చేసే స్థితిలో దొంతిరెడ్డి వేమారెడ్డి కుటుంబం ఉంది. ఈ పరిణామం టీడీపీకి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు అయోధ్యా రామిరెడ్డి వంటి కీలక నేత చొరవతోనే వేమారెడ్డి కుటుంబం వైసీపీ తీర్థం పుచ్చుకుంది అని అంటున్నారు. మంగళగిరిలో ఈ తాజా చేరిక వైసీపీకి కొత్త హుషారిచ్చింది. వచ్చే ఎన్నికలలో మరోమారు అక్కడ గెలిచేందుకు తగిన బలాన్ని ధైర్యాన్ని ఇచ్చింది అని అంటున్నారు. ఇదిలా ఉండగా తాడేపల్లిలో జగన్ నివాసం ఉంటున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోనే అది ఉంటుంది. దాంతో తాను ఉన్న చోట వైసీపీని గెలిపించుకునేందుకు జగన్ పట్టుదలగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే ఈసారి కూడా ఎలాగైనా నారా లోకేష్ను ఓడించడం ద్వారా ఆయనతో పాటు టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని బిగ్ ప్లాన్లో వైసీపీ ఉంది. అదేవిధంగా ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారన్నది తాజా టాక్. అందుకే తమ్ముడు కోసమే అయోధ్యా రామిరెడ్డి పార్టీలోకి కొత్త నాయకులను తీసుకుని వస్తూ బలాన్ని పెంచుతున్నారని అంటున్నారు. మరి ఈసారి కూడా లోకేష్ ఓడితే మాత్రం అది తెలుగుదేశానికి భారీ షాక్గా చెప్పాలి. అయితే వేవ్ ఎటు ఉంటే అటు ఎన్నికల ఫలితాలు ఉంటాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల నాటికి టీడీపీ ఆ వేవ్ని క్రియేట్ చేయగలిగితే లోకేష్ గెలుపునకు ఢోకా ఉండదు. అలా కాకుండా టఫ్ ఫైట్ నడిస్తే మాత్రం మంగళగిరి గురించి ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు.